సహకరించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ యొక్క పుణ్యం కూడా మీకే దక్కుతది కాబట్టి దీని మీద దయచేసి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఇవాల ఎన్నో వేల ఎకరాల గొర్రెలకు బర్ల గొర్రెలకు కూడా అన్నిటికీ మీరు ఇస్తున్నారు అదే విధంగా గోవులకు కూడా మీరు తప్పకుండా ఈ యొక్క గో సంరక్షణ కోసం ఎవరైతే ముందున్నారో వారికి ఆర్థికంగా సహాయపడి వారికి ప్రభుత్వ భూమి గాని లేకుంటే దేవాలయాల దేవాలయానికి సంబంధించిన భూములు వృధాగబోతున్నాయి అన్యాక్రాంతం అవుతున్నాయి వాళ్ళ ఎనకడ దాతలు కూడా ఇచ్చింది దేవుని కోసం ఇచ్చిన మాన్యాలు ఉన్నాయి వేల ఎకరాల భూమి ఉన్నది వాటిని దయచేసి ఈ గోచరాల కన్నా కేరియాంజర్ చెప్పి మేము కోరుతున్నాం ఈ సందర్భంగా మన వరంగల్ నగరానికి వరంగల్ మా వరంగల్ జిల్లాకు ఇచ్చినటువంటి గౌరవ అధ్యక్షులు మహేష్ అగర్వాల్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను गोशाल फेडरेशन द्वारा मैं प्रस्तमान राष्ट्र सपरेट गो संरक्षण गो वध निषेध चटी दाँ मे गवर्नमेंट कोर्टे मतम गाड़ा अवसर लेकिन कुलम गाड़ा अवसर ले చట్టముంది దానికి ప్రతిష్టంగా అమలు చేయాలి అది గవర్నమెంట్ డ్యూటీ ఉంది రెండవది ఇప్పుడు పశువులు అక్రమంగా వస్తున్నాయి ఇక్కడ హైదరాబాద్ అయితే ఇప్పుడు మనం అధ్యక్షుడు మాట్లాడుతున్న హైదరాబాద్ అంటారు ప్రతి ఈ మధ్య కాలంలో అక్రమంగా వధించడం అనేది చాలా చోట్ల జరుగుతున్నాయి అది చట్టరీత్యా నేరం అది నాన్ వేలబుల్ ఆఫెన్స్ ఉంది అది కూడా అక్కడ దానికోసం ఖచ్చితంగా स्लाटर हाउस स्लाटर अव्वाले इंकोटे गोव अने पदम मन पाई परश्रम को संबंधी अभी मन आहार कड़ी गत अटे ये सृष्टि चूसा मन आहार कड़े आहार वेरे पशु गोवे एपड़कना मन अग्रिकलर को पाल इंत पाल इंत सारी वयस एंता पनीकोस्तला पोल ना पनीकोस्तला लेकिन నేర్పియాల అవే మాటలు వస్తే తప్ప ఆహారం తిండికి గో సంతతిని ఎప్పుడు మనం తెక్కలు తీసుకోలేం దాన్ని కూడా 14 ఇయర్స్ దాటిన తర్వాత మేల్ బఫెలో ఉంటేనే దాన్ని కోయొచ్చు దాని కూడా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలి అది కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిటే అది మనకి సంబంధించింది కావు అన్నది గమనించాలి రెండవది మనకు ఆల్రెడీ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి జిల్లాలో 5 ఎకరం గవర్నమెంట్ కేటాయించాలి దీనికి ఒక కమిటీ ఉంటది డిస్ట్రిక్ట్ ఎస్పీసీ అనే దానికి కలెక్టర్ గారు చైర్మన్ ఉంటారు ఎస్పీ గారు వైస్ చైర్మన్ ఉంటారు వాళ్ళతో కూడిన ఒక కమిటీ ఉంది సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ యానిమల్స్ అనేది ప్రతి జిల్లాకు ఉంది వరంగల్ కూడా ఉంది వరంగల్ రూరల్ కూడా ఉంది జనగా ప్రతి జిల్లాకు ఉంది వాళ్ళకు ప్రతి జిల్లాకు 5 ఎకరం కేటాయించడం జరిగింది ఇప్పుడు పేరు చెప్పాను ఇక్కడ నిన్న కాదు మొన్న 3 రోజుల ముందే మీటింగ్ అయితే डीवीएंड अड़गर कलेक्टर गारु सर इन मन पड़ता गोशाल आइडेंट एकर्स एमेंटे इंत प्राइम लैंड इंत का गोल कोसम इतना दाने को प्रति जिलाइदरम केटाइची दाँ फंड दी उद्योग इप्ची अक्रम रही पाड़े रोगे अवी अब చూసుకునే బాధ్యత గవర్నమెంట్ ది గోశాల వాళ్ళది ఏ మాత్రం కాదు మేమేదో సోషల్ సర్వీస్ కిందనే సమాజసేవ దృక్పథంతో ఒక సేవ దృక్పథంతోనే గోశాలలు నడిపిస్తున్నాం గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అక్రమంగా రవాణా అయ్యే గోవులు పట్టుకుంటారు పోలీసులు ఇప్పుడు పోలీసులు బంగారం పట్టుకుంటే మనకి ఇస్తారా అట్యూస్కి ఇస్తారా ఇవ్వరు ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు గో పట్టుకున్నప్పుడు గో ఎందుకు ఇస్తున్నాడు ఆయన దగ్గరనే పెట్టుకోవాలి ఆయన బాధ్యత అది యాక్ట్ లో క్లియర్ కట్ ఉంది కాన్స్టిట్యూషన్ లో క్లియర్ కట్ ఉంది పోలీస్ కస్టడీ అది ఒక పార్ట్ కేస్ ప్రాపర్టీ ఉంది కేస్ ప్రాపర్టీ పోలీస్ దగ్గరనే ఉండాలి అది గోశాలకు ఇస్తున్నారు గోశాలకు ఇచ్చినప్పుడు వాళ్ళు మెయింటైన్ చేయలేకపోవచ్చు గోశాలకు ఇచ్చినప్పుడు దాని గడ్డి అవుతుంది మేత అవుతుంది డాక్టర్ అవుతుంది ఇప్పుడు శ్రీకాకుళం నుంచి అక్కడ ఒరిస్సా నుంచి మనకు గోవులు వస్తాయి గోవులు పశువులు ఏదైనా వస్తాయి అక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ డబల్ టైర్ వేస్తారు మూడు టైర్లు ఎత్తారు ఒక్క బండిలో 6 కంటే ఎక్కువ రావడానికి వీల్లేదు అటువంటిప్పుడు వాళ్ళు గోశాలకు వచ్చినప్పుడు దాన్ని గడ్డి మేత అన్ని చూసుకుంటారు గోశాలలో దాని కోసం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు రోజుకు 150 రూపాయలు ఇవ్వాలి హైదరాబాద్ వరకు వరంగల్ కలెక్టర్ గారు దాని మీద చర్య తీసుకోవాలి వాళ్ళు మీటింగ్ పెట్టేసి దానికి రేట్ ఫైనలైజ్ చేయాలి ఇంకా హైదరాబాద్ లో గడ్డి మనకు ఎక్కువ రేట్ రావచ్చు ఇక్కడ తక్కువ రేట్ రావచ్చు వాళ్ళు స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి
అవిటి మనము ఇక్కడ కూడా వీళ్ళ గోశాల్లో కొన్ని గోశాల్లో అక్రమంగా పట్టుకో రఘవన్ అయ్యే పట్టుకొని పోలీస్ వాళ్ళు స్టేషన్ అనుకుంటూ పోలీస్ స్టేషన్ కానివ్వండి పొద్దు వర్ధనపై ములుగు ఇవన్నీ పట్టుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవిటిని కూడా అతి త్వరలో దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు అక్రమంగా రవాణా అయ్యి పశువులు వస్తున్నాయి. హైదరాబాద్లో ఏం పుట్టడం లేదు, వరంగల్లో ఏం పుట్టడం లేదు. ఏ పొలం నుంచో, ఆంధ్ర నుంచో, ఛత్తీస్గఢ్ నుంచో, మహారాష్ట్ర నుంచో వస్తున్నాయి పశువులు మనకు. ఇటు ఒరిస్సా నుంచి వస్తున్నాయి, ఛత్తీస్గఢ్ నుంచి ఈ రూట్కే వస్తాయి అన్ని. అవిటిని ఆపడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో హయ్యర్ అఫీషియల్స్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్తోని చెక్ పోస్ట్ పెట్టింది, కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం లేదు. అఫీషియల్స్ ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే అనిమల్ హస్బెండరీ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు దాన్ని సక్రమంగా చేస్తలేరు. దాన్ని కరెక్ట్గా ప్రతిష్టంగా చేసేసి ఎటువంటి పశువుల్ని సిటీ లోపల రాకుండా చూసి అవిటిని దగ్గరలో ఉన్న గోశాలకు పంపించాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి చెక్ పోస్ట్ దగ్గర సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలి. వీళ్ళు ఎక్కడ అనేది ఏర్పాటు చేయడం లేదు, అవి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్ మెషినరీ ఉంది, ఒక్కొక్క సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూలు అయితేనే డ్రోన్ కెమెరాలు పెడతారు, మాట్లాడితే ఇప్పుడు మాస్క్ లేనందుకు 1000 రూపాయలు జుర్మానా వేస్తారు. అటువంటి ఆ గోవులు వస్తున్నాయి, దానికి 4 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. నిధులు దొరికితే అటువంటి కనబడే వాళ్ళకి మనం మాస్క్ లేనందుకే కనబడతామా? మన దగ్గర లైసెన్స్ లేదు, బండి ఆపేస్తాడు, ఏమంటారు హెల్మెట్ లేదనే ఆపేస్తారు. ఇవి కూడా చట్టరీత్యా నేరమే ఉంది. వీటిని కూడా వాళ్ళు ఆపాలి. గవర్నమెంట్ త్వరలోనే, ఇంకా మనకు 5-6 రోజులు టైం ఉంది, ఇప్పటికే దగ్గర ఉండి అన్ని చెక్ పోస్ట్ నుంచి పశువులు లోపల రాకుండా చూడాలి. మున్సిపల్ యాక్ట్లో క్లియర్గా ఉంది అటువంటి పశువుల్ని పోలీసు వాళ్ళు కానివ్వండి, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసుకొని దగ్గరలో ఉన్న గోశాలకు ఇవ్వాలి. అట్లా చెప్పండి, చేతిలో తీసుకోవాలి. నీకేం తొందర వస్తామా? చెప్పని చేతిలో తీసుకోవద్దని ఎవరు కార్యకర్తలతో పిలిపిస్తుంది కదా, అది చెప్తారు. ఆ పాయింట్ ఇటీవల కాలంలో కొంత కార్యకర్తలు చట్టాన్ని చేతిలో తీసుకొని బండిలను ఎక్కడ పడితే అక్కడ ఆపేసి దాన్ని గోశాలకు తరలిస్తున్నారు. అదే కాదు, మేమందరు కార్యకర్తలతో కానివ్వండి, గో సంరక్షణదారులతో మేము కోరుకునేది వాళ్ళు బండి కనబడినప్పుడు 100 ఫోన్ చేయండి, పోలీసు వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు. ఒకవేళ పోలీసు వాళ్ళు రాకపోయినా దాని ఫోటోలు తీసేసి తనసిన ప్రతి డీసీపీ ప్రతి పోలీస్ స్టేషన్లో మనకి ఈ మధ్య వాట్సాప్లు ఉన్నాయి, వాట్సాప్లో పెట్టండి. అది కాదైనప్పుడు ఆ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటే మన దాంట్లో హైకోర్టులో అయినా కేసు పెట్టచ్చు, మనం ఉన్న లోకల్ కోర్టులో కూడా కేసు పెట్టచ్చు. కానీ మనము చట్టాన్ని మాత్రం చేతిలో తీసుకోకండి. బిస్కెట్లు .com వెబ్ ఛానల్ని మీరందరూ వీక్షించాలని, దాన్ని చూసిన వీడియోస్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ని లైక్ చేయాలని కోరుకుంటున్నాను.